యుగ యుగాల దేవుడు శ్రీ పానకాలరాయుడు, మంగళగిరి కొండ మీద కొలువైన నరసింహుడు, ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఈ మంగళగిరి ఓ మహాపుణ్యక్షేత్రం. గుంటూరు విజయవాడకి మధ్యలో ఓ పురాతన పుణ్యక్షేత్రం. శ్రీ పానకాల స్వామి కొలువై ఉన్న ఈ కొండ ఆకృతి మోకరిల్లిన ఏనుగు ఆకారంలో ఉంటుంది. స్వామివారు స్వయంభుగా నిలిచిపోయిన కృతయుగంలో నమూచి అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వలన వరాలు పొందాడు. ఎవరి వలనైనా గాని ఎటువంటి శస్త్ర అస్త్రములు చేగాని మరణము పొందకుండా ఉండేలా కోరుకున్నాడు. ఆ తరువాత గర్వంతో కన్నుమిండు కానక సర్వలోకాల పాలకుల్ని హింసించడంతో వారంతా వెళ్లి విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. ఆ పరంధాముడు చూస్తూ ఊరుకుంటాడా, నేనున్నాను భయపడకండి అని స్వామి అభయమిచ్చారు. అదే అభయం ఇక్కడ మంగళగిరికి వచ్చే భక్తులకి ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాడు. దేవతలకి రాక్షసులకి యుద్ధం మొదలైంది. మహావిష్ణు ప్రోద్బలంతో దేవేంద్రుడు పాలసముద్రపు నొరగతో ముంచిన సుదర్శన చక్రాన్ని నమూచిపై ప్రయోగించాడు. నమూచి పారిపోతూ తోటాద్రిలోని చీకటి గుహలో దాక్కున్నాడు. వెంటనే మహావిష్ణువు నొరగతో నిండిన సుదర్శన చక్రంలోకి ప్రవేశించి తన నిశ్వాసముచే ఆ దానవుడిని సంహరించాడు. ఇక్కడ తన ఆలయాన్ని సందర్శించే భక్తులలో తాపాన్ని హరిస్తున్నాడు. సుదర్శన చక్రం నుంచి త్రినేత్రములు కలిగిన నరసింహుని రూపంలో ఉగ్రరూపుడైన శ్రీహరి బయటికి వచ్చాడు. ఆయనను శాంతింపచేయడానికి శివుడు, బ్రహ్మ, నారదాది దేవతలు సాష్టాంగపడి ప్రార్థించిన అనంతరం నృసింహస్వామి దేవతలకి ఆదేశించి తెప్పించిన అమృతం తాగి శాంతించాడు. అలా స్వామివారికి కృతయుగంలో అమృతం, త్రేతాయుగంలో ఆవు నెయ్యి, ద్వాపర యుగంలో ఆవుపాలు, ఈ కలియుగంలో బెల్లపు పానకాన్ని నైవేద్యంగా సమర్పించి శాంతింపచేయడం జరుగుతుంది. ఇక్కడ స్వామి పానకం కొంత తాగి కొంత ప్రసాదంగా అనుగ్రహించడం మనం చూడొచ్చు. ఇది స్వామివారి కొండకు చేరుకోవడానికి మెట్ల మార్గం. ఇవి క్రింద నుంచి ఆలయం పై వరకు 500 మెట్లు ఉంటాయి. ఈ మెట్ల దారిలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం కొలివై ఉంటుంది. తూర్పున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గాలిగోపురం 153 అడుగుల ఎత్తు, 49 అడుగుల వెడల్పు, 11 అంతస్తుల గాలిగోపురం ఎంతో కళాత్మకతతో రూపొందించారు. ఇది ఉత్తరాన గాలిగోపురం. ప్రతి వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బంగారు గరుడవాహనంపై ఉత్తర ద్వారాన భక్తులకు దర్శనమిస్తారు. ఇదే శ్రీ పానకాల స్వామివారి సన్నిధి. చుట్టూ పచ్చదనంతో ఆధ్యాత్మిక వాతావరణంతో తొణికిసలాడుతూ భక్తిభావంతో నిండి ఉంటుంది. ఇది స్వామివారి ముఖమండపము. ఎంతో కళాకృతితో ఉంటుంది. ఇది స్వామివారి గర్భగుడి. ఇది దేవతల గుహ. రోజూ దేవతలు కృష్ణానదిలో స్నానమాచరించి ఈ గుహ గుండా స్వామివారిని దర్శిస్తారని ప్రతీతి. ప్రతినిత్యం భక్తులు తెచ్చిన పానకంలో సగం తాగి మిగిలిన సగాన్ని మనకు అనుగ్రహించడం జరుగుతుంది. కృతయుగంలో తోతాద్రిగా, త్రేతాయుగంలో స్తుతాద్రుడిగా, ద్వాపర యుగంలో ముఖ్యాద్రుడిగాను, ఈ కలియుగంలో మంగళాద్రుడిగాను వెలుగొందుతూ ప్రసిద్ధ నృసింహక్షేత్రమై భక్తుల మనోభీష్టాలను నెరవేర్చుతున్న దివ్యధామమే మంగళగిరి. సహజంగా తీపి ఉన్న చోట చీమలు చేరడం సహజం.
కాని ఇక్కడ స్వామి నివేదనకు ఎన్ని గుండిగల పానకం తయారు చేసినా ఒక్క చేయమైనా మచ్చుక కనపడదు. ఈ మంగళగిరి నృసింహుని మహత్యానికి ఇది ఒక ఆనవాలు. ఇది శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవాలయం. ఈ ఆలయం శ్రీ పానకాల స్వామి ఎగువ సన్నిధి ఆలయంకు వెళ్లే దారిలో ఉంది. ఈ ఆలయం ద్వాపర యుగాంతంలో పాండవులు వనవాసం చేసేటప్పుడు ధర్మరాజుల వారిచే ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు అమ్మవారికి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, సహస్ర ఘటాభిషేకాలు, లక్ష్మ బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దిగువ సన్నిధి. ఈ ఆలయం ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసం వీడే సమయంలో ఎగువ సన్నిధిలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి అరణ్యవాసం అనంతరం అజ్ఞాతవాసంలోకి వెళుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శాలిగ్రామ రూపంలో ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఇక్కడ స్వామివారి దర్శనానంతరం తర్వాత ఆలయం మూసివేశాక దేవతలు, ఋషులు స్వామిని అర్చించటానికి ఇక్కడికి వస్తారని ప్రతీతి. ఇది క్షీరవృక్షం, అంటే పాల చెట్టు. స్త్రీలు చేసే నోముల్లో 16 పళ్ల నోము ఒకటి. శివరాత్రి తరువాత స్త్రీలు ఈ నోము చేస్తారు. అప్పుడు ఈ ఫలాన్ని ఉపయోగిస్తారు. ఇంటికి శంకుస్థాపన చేసేటప్పుడు ఈ చెట్టు కొమ్మను శంఖం ఆకారంలో చేయించి స్థాపన చేస్తారు. ఇలా చేయించలేని వారు ఈ చెట్టు కొమ్మను భూమిలో స్థాపన చేస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానంకి మించిన దానం లేదు. ఇక్కడ దిగువ సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. స్వామివారికి పాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు, కళ్యాణం జరుగుతాయి. పాల్గుణ షష్ఠి రోజున స్వామివారు వెళ్లి కుమారుడు అవుతారు. పాల్గుణ సప్తమి రోజున ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.